బాబా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగా సామాన్యులకు చాలా అందుబాటులో ఉంది. ఇంకా ఏమేం ఏమేం చేశారు మీకోసం? అన్ని సామాన్యుల కంటే సచివాలయ వ్యవస్థ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. అలాగే వృద్ధులకు పెన్షన్ తెల్లారితే అందరికీ కూడా 5 గంటలకే వెళ్ళి వారంటీలు ఇస్తున్నారు. ఇదివరకు అయితే మనకి వచ్చి 3 రోజులు అలాగే పడిగాపులు కాసుకుని కూర్చుని వృద్ధులందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు. నేనేంటంటే నేను ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు. అది అది జనసేన, ఇది తెలుగుదేశం, అది వైఎస్ఆర్, ఏదైనా అర్హత ఉంటే అర్హత ప్రకారం ఒకసారి అది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత అసంతృప్తి అనేది ఎక్కడన్నా ఉందనుకుంటే సొంత కార్యకర్తలకే, ఏమన్నా సొంత కార్యకర్తలకే తప్ప అందరినీ సమానంగా తీసుకెళ్ళిపోతుంది. అంటే జగన్ గారు అన్ని పదవి మీద పిచ్చి తన్ని పిచ్చి పథకాలు పెట్టారు, రాష్ట్రానికి అప్పు చేస్తున్నారు అని అంటున్నారు. మరి పిచ్చి పథకాలు కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉంది పథకాలు. పిచ్చి పథకాలు ఉంది, ఇప్పుడు అమ్మఒడి ఉంది, దానివల్ల చదువుకుంటున్నారు కదా పిల్లలు. అంటే కొంతమంది ఉన్నారంటే గతంలో ఇవ్వకపోయినా మేము పిల్లల్ని చదివించుకున్నాం కదా అని అంటున్నారు. మరి పిల్లల్ని చదివించుకున్నాం కరెక్టే, అందరూ అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు మన ఏరియా చూసుకుంటే, మా ఊరు చూసుకుంటే ఇవ్వకపోయినా చదివించుకుంటే గిరిజన ఏరియాలు ఉన్నాయి, ఆ 15,000 లేకపోతే ఆ స్కూల్ పిల్లలు ఉండరు. ఇదివరకు యూనిఫామ్ ఉండేదా, స్కూల్కి వస్తే సరైన బట్టలు ఉండేయా? లేదు, ప్రతి విద్యార్థికి 2 జతలు బట్టలు ఇస్తున్నాడు, ఒక షూ ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరానికి ఒక బ్యాగ్ ఇస్తున్నాడు. మనమే కొనలేం కదా, సామాన్యుడు కొనలేడు కదా. 2 జతలు బట్టలు, ఒక షూ, ఇవన్నీ కాన్వెంట్లో చేర్చి అన్నీ సెటప్ చేయాలంటే 30,000 అవుతుంది. అది కాకుండా ఇది వస్తుంది. తర్వాత ఏంటంటే ఎవరు కార్పొరేషన్ ఉండేది, ఎవరికో ఒకరికే లబ్ధి నలుగురికో జరిగింది. అలా కాకుండా 40 సంవత్సరాలు దాటితే ప్రతి మహిళకి 40 దాటిన కానీ 60 వరకు 15,000 కాపు కార్పొరేషన్ ద్వారా, అలాగే ఎస్సీ కార్పొరేషన్, అలా బీసీ అన్ని కార్పొరేషన్ ద్వారాగా అమౌంట్ వెళ్ళిపోతుంది. అంటే ప్రజలకి ఉపాధి కల్పించాలి కానీ ఉచిత పథకాలు ఎన్ని రోజుల వరకు ఇస్తామని అంటున్నారు. కరెక్టే, ముందు ఆక్సిజన్ ఇప్పుడు పేషెంట్ తీసుకెళ్తాం మనం, ముందు చేస్తే ఏంటి, ముందు ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ ఇచ్చి నిలబడ్డ తర్వాత ఆడికి నిలబడ్డానికి సాయిస్ వస్తుంది, ఆ తర్వాత ఆడు నిలబడ్డానికి చేయాలి. కరెక్టే, ఉపాధి ఉండాలి. జగన్ గారు వచ్చి 4 ఏళ్ళైనా ఇప్పుడు దాకా రాజధాని ఊసేయలేదు అని అంటున్నారు. రాజధాని అంటే ఎవరు కావాలి రాజధాని ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఆ బిల్డింగ్ చూడండి, విలేజ్ క్లినిక్ రైతు భరోసా వైఎస్ఆర్ కేంద్రం, ఒక సచివాలయం, ఒక ఊరికి ఒక విఆర్ఓ ఉండకూడదు కాదు, ఊళ్ళకి ఒక విఆర్ఓ ఉండకూడదు. ఇప్పుడు 11 మంది స్టాఫ్ ఉన్నారు, ఒక్కొక్క 2,000 జనాభాకి 11 మంది స్టాఫ్ ఉన్నారు. మరి 11 మంది స్టాఫ్ ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేకనే పోతుంది. ఇది ఒకవేళ ఒకటే, ట్యాక్స్ పేరుకి ఇబ్బందిగా ఉండొచ్చు, పరిపాలన ధనవంతులకి ఇబ్బందిగా ఉండొచ్చు, పేదవాడికి నీకు పక్కనే ఉంది కాబట్టి వాడికి అంత ఇబ్బంది లేదు. పేదవాడి పరిపాలనకు పేదవాడికి ఇబ్బంది లేదు. అంటే ఇండియా మొత్తంలో చూసుకుంటే అందరు సీఎంలో కల జగన్ గారు డబ్బున్న సీఎం ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సర్వేలో తేలింది. ఇదివరకు ఇప్పుడు డబ్బు కాదు కదా, అలా పూర్వం నుంచి ఆసుపత్రులు, అప్పటి నుంచి ఇప్పటి నుంచో డబ్బు నుంచి ఆసుపత్రులు. అంటే రేపు 2024 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఇంత సంక్షేమం చేసిన తర్వాత ఓటు ఎవరికి వేస్తారు? సామాన్యులు అతను జగన్ గారు చేసేదని జగన్ గారు చేశారు. జగన్ గారు అందరికీ సమానంగా చేసుకున్నారు. రేపొద్దున జనం ఏం చేస్తారు? జనం నేను, జనం ఈ పథకాలు తిన్నా జనం నేను కాదు, నేను పార్టీ వ్యక్తి అనుకున్నాను. అతని దగ్గరికి వెళ్ళాలి మీరు సామాన్యుడు, ఆ రూమ్ కూర్చుంటాడు సామాన్యుడు, బిలో పీపుల్ సామాన్యుడు ఉంటాడు. మనకి 100కి పార్టీకి, ఆ పార్టీకి 20 మంది ఉంటే ఈ పార్టీకి 20 మంది ఉంటారు. వాళ్ళు పథకాలతో సంబంధం లేకుండా ఇది లేకుండా జగన్కి ఏ పార్టీ కూడా ఆ పార్టీకి వేస్తాడు. బిలో పీపుల్ అంటే వాళ్ళకి రాజకీయంగా లేకుండా మనకి ఏ లబ్ధి వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది అన్నది సామాన్యుల దృష్ట్యా వెళ్ళటోళ్ళు. ఒక 40 మంది 30 మంది సామాన్యులు ఉంటారు. పార్టీని అధికారాన్ని నిర్ణయించేది వాళ్ళే, అర్థమైంది కదా, అధికారాన్ని నిర్ణయించేది వాళ్ళు. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటే ఆయన సీఎం అవ్వడం కన్ఫర్మ్. ఓకే, జగన్ అండి 2024 ఎలక్షన్స్ అవుతుందండి, జగన్ అవుతుంది. ఎందుకని? ఎందుకని, ఓట్లు ఉన్న వాళ్ళందరూ జగన్ కలిసి ఉన్నారు, ఓట్లు లేని వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే దేనికిదో లేదు, చంద్రబాబు నాయుడు ఎవరెత్తాడు? ఎందుకు అంటారు? ఎందుకు వేస్తారు, ఏం చేస్తారు, ఏం చేయడం చేస్తారు? రైతు రుణమాఫీ అనేది ఇచ్చాడు,
चंद्रबाबुना अंकल तिना सरपोदी आड़ तालूकोल की कॉर्पोरेशन लोन रेल एवड़की आड़ कार्यकर्ता को मंदी ले जगन जगन ब्रह्मी अभी सचिवालय अभी।